పక్షపూరితంగా ఇక్కడ స్థానిక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గారు జీవన్ రెడ్డి గారు మరి అధికార బదిలీ జరిగినటువంటి వెనువెంటనే పక్షపూరితంగా కేసు పెట్టి వారిని అరెస్ట్ చేసి జైల్లో ఉంచడం జరిగింది. 30 ఏండ్లలో జీవన్ రెడ్డి గారి హయాంలో ఎన్నడూ జరగనటువంటి అభివృద్ది బీఆర్ఎస్ పార్టీ మా డాక్టర్ సంజయ్ అన్న గారు గెలిచిన తర్వాత, కొప్పుల ఈశ్వరన్న గారు మినిస్టర్ అయినాక, కేసీఆర్ గారు సీఎం అయినాక హప్సిపూర్ గ్రామంలో అంత అభివృద్ది మనం చేసుకోవడం జరిగింది. జరిగినటువంటి అభివృద్ధిని ఓర్వలేక మరి అధికారం మారిన వెంటనే మా సర్పంచ్ గారిని జైల్లో వేయడం అన్నది చాలా దారుణం. కక్షపూరితంగా ఇట్లా జీవన్ రెడ్డి గారు మా కార్యకర్తలపైన కేసులు పెట్టడాన్ని మేము చూస్తూ ఊరుకోం. చట్టపరంగా ఎదుర్కొంటాం, వీధులలో ఎదుర్కొంటాం, అన్ని రకాలుగా కూడా ఎదుర్కొంటాం. ప్రజలకు రాజకీయంగా మీరు చేస్తున్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు వివరించి చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చాలా సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అన్నారు. మరి అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతోని ప్రజలను పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవడం జరిగింది. ఏ పార్టీ కార్యకర్తలైనా వారి మీద రాజకీయ పరంగా మేము పోరాటం చేసినాం, తప్పితే చట్టాన్ని వాడుకొని పోలీసులను వాడుకొని ఇట్లా ఎప్పుడు కక్ష తీర్చుకోలేదు. ఇది కాంగ్రెస్ రాజ్యమా కాకీల రాజ్యమా అనే విధంగా ఇవాళ రాష్ట్రమంతా కూడా వ్యవహారం నడుస్తూ ఉన్నది. ప్రతి నియోజకవర్గంలో ప్రతి చోట కూడా ఇటువంటి వైఖరినే కాంగ్రెస్ పార్టీ ప్రదర్శిస్తూ ఉన్నది. కాకపోతే జీవన్ రెడ్డి గారికి మేము హితం చెప్తా ఉన్నాం, ఇటువంటి వైఖరి ఎక్కువ రోజులు నిలబడదు, ప్రజలు తిరగబడతారు. ఇప్పుడు మీరు వాగ్దానం చేసినటువంటి అమలు చేసేటటువంటి ప్రయత్నం చేయండి. మీరు అలవి కాని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినారు, వాటిని అమలు చేయండి, ప్రజల కోసం పనిచేయండి. కానీ ఇతర పార్టీ నాయకులు కార్యకర్తల మీద కక్షపూరితంగా వ్యవహారం చేస్తే ప్రజలే దాన్ని తిప్పికొడతారు. తెలంగాణ ప్రజలందరికీ కూడా వినమ్రంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.